ఇక్కడ శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శాంతి ప్రసాద్ గారు, రైట్ రైట్ అండి. ఇప్పుడు ఇచ్చినవన్నీ చెప్తే వేరేగా ఉంటాయండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటి మనం ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ప్రజల దగ్గరికి చెప్తున్నారు కదా, ప్రజల దగ్గర చూద్దాం. ఒక్క నిమిషం శంకర్ గారు, డైవర్ట్ అవుతున్నాం. ఒక్క నిమిషం రైట్ శంకర్ గారు, ఒక్క నిమిషం రైట్ శాంతి ప్రసాద్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో అసలు తిరుపతిలో ఎజెండా ఏది ఉందనేటువంటిది మీ పార్టీ భావిస్తోంది, మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగారనుకుంటున్నారా, ఇక ఛాయిస్ లేదనుకుంటున్నారా? సాయి గారు, తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యమే రేపు రాబోయే సాధారణ ఎన్నికల ముఖ చిత్రానికి అలవాలం అవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో చాలా మంది మొదట భాజపా జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి ప్రకటించలేదు, రేసుల్లో వెనకబడిపోయారు. ఈరోజు వాస్తవ పరిస్థితులకు వచ్చినప్పటికీ పోటీ అనేది అటు వైసీపీ అభ్యర్థి అయిన గురుమూర్తి, ఇటు భాజపా అభ్యర్థి రత్నప్రభ, వారు వారి వ్యక్తిగత విషయాలు, వారి వ్యక్తి గుణగణాలు, వారు ఏమేమి చేయగలరో, వారి శక్తి సామర్థ్యాలు, వాటితో పాటు రాష్ట్రం ప్రజలకు ఏం చేసింది, కేంద్రం ప్రజలకు ఏం చేసింది అనే అంశాలని జనాలకు విస్తృతంగా తీసుకెళ్లారు. ఇక తిరుపతి ఓటర్లు ఈ రోజుతో, ఎందుకంటే మనకి ప్రచారం ముగిసిపోయింది కాబట్టి మనం ఈ డిబేట్ ద్వారా మనం ప్రచారం చేయకూడదు కాబట్టి ఎలక్షన్ కోడ్ ప్రకారం వారు ఏమి చేయాలన్న దానికి తిరుపతి ఓటర్లు ఒక నిర్ధారణకు వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న పోటీ వైసీపీ అభ్యర్థి జనసేన బలపరిచిన భాజపా అభ్యర్థి మధ్యనే అనేది విస్పష్టంగా ముక్క చిత్రం అనేది క్లియర్ గా కనబడుతుంది. మేము ఎక్కడ నుంచి ఏ స్థాయికి వచ్చామనేది మీకు ఈ యొక్క రేపు ఫలితమే మీకు సుస్పష్టంగా చెబుతుంది. నేనైతే ఒకటి మటుకు చెప్పగలను, వైసీపీకి మటుకి గట్టిగా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అందుకనే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క బలం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పని చేశారు ఒక ఉప ఎన్నికలో, అలాగే తన ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ దించారు. ఇప్పుడు ఇది కూడా అప్పుడు కూడా వైసీపీ వారు నియోజకవర్గాల స్థాయిగా మంత్రుల్ని, మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరినీ కూడా మోహరించారంటేనే మీకు విషయం సుస్పష్టంగా అవుతుంది. వారు ఏనాడు కూడా తెలుగుదేశాన్ని విమర్శించట్లేదు, జనసేనను మాత్రం విమర్శిస్తున్నారంటేనే ఈ ముఖ చిత్రంలో జనసేన పాత్ర ఏంటి అనేది చెప్పకనే చెప్తుంది. దాన్ని మా వైసీపీ మిత్రులు ఆ రకంగా మాకు ప్రచారం కల్పించి మా యొక్క స్థాయిని గుర్తు చేస్తున్నందుకు ప్రజలకి వారికి మేము ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఇక కృష్ణాంజలి గారు ఇందాక వీరావేశంతో జనసేన మీద కొంత అలిగేషన్స్ చేశారు, పాచి పనులు అట్లన్నారు, అదన్నారు, ఇది అన్నారు. దానికి మా మిత్రులు వైసీపీ మిత్రులు శంకర్ గారు కూడా ఏదో మాట్లాడారు. నేను ఒక్క విషయం స్పష్టంగా, ఈ ప్రత్యేక హోదా విషయంలో మొట్టమొదటి ముద్దా ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు అధికారులు తీస్తే. అమరావతి ప్రారంభోత్సవం రోజు నరేంద్ర మోడీ గారు ఒక పక్కన, మన కేసీఆర్ గారు ఒక పక్కన, ఇంకా మిగతా ప్రత్యేక ఆహ్వానితులు అందరూ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నాకు తెలిసి ప్రత్యేక హోదా అడగలేదు, ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట మాట్లాడారు. తర్వాత ఆ తెల్లారి పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తే టంగ్ స్లిప్ అయింది, అనుకోకుండా మాట దొర్లింది అనే ఎక్స్ప్లనేషన్. ఈ నేపథ్యంలో చూస్తే తరువాత జరిగిన పరిణామాల్లో ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, నన్ను ఎడ్యుకేట్ చేయండి, అంతకన్నా గొప్పగా ఏమైనా సాధించగలవా, అసలు మన రాష్ట్రం ఎక్కువ సాధించింది కేంద్రం నుంచి అని ఇచ్చిన స్టేట్మెంట్ల దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ప్రత్యేక హోదాని ఎవరైనా మాట్లాడి తీసుకెళ్లి జైల్లో పెడతానని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బెదిరించిన, వాళ్ళు అరెస్ట్ చేస్తా, వాళ్ళ కెరీర్ నాశనం అవుతుందని చెప్పిన ఆ నేపథ్యం నుంచి నిర్మాణ దీక్షలో లేకపోతే ఇంక ఏ దీక్ష మళ్ళీ పడికట్టు పదాలతో మళ్ళీ యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే కృష్ణాంజనేయులు గారు, మీరు ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఎజెండా చేయాలనుకున్నా జనాలు అక్కడ దాన్ని తీసుకోలేదు. బేసిక్ గా నాకు తెలిసి తిరుపతి ప్రజలు ముఖ్యంగా వారి నియోజకవర్గం అభివృద్ధి ఎవరి చేతులు అయితే బాగుంటుంది అనేది ముందు వాళ్ళు ఆలోచిస్తారు, తర్వాతే మిగతా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తారు. ఈ విషయంలో
వైసీపీ చేసింది ఏంటంటే తను 100 రూపాయలు తను తీసుకుంటూ ఒక 5 రూపాయలు ఓటర్ జేబులో పెట్టి చూసావారి జేబులో 5 రూపాయలు పెట్టానని చెప్పుకుంటుంది నవరత్నాల పేరుతో. భాజపా మటుకి ఇంతవరకు మేము ఇది చేసాము, మాకు సహకారం ఇస్తే రేపు ఇది చేస్తామని చెబుతుంది. ప్రజలు దేని తర్వాత విషయం స్పష్టం అవుతుంది, బ్యాలెట్ బాక్స్ లో భద్రం అవుతుంది, తర్వాత మనకు తెలుస్తుంది. సాయి గారు, ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. రైట్, ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రానికి స్పష్టతనిస్తాయా, లేదా ఇది కేవలం ఇప్పటి అంశం కిందనే పరిగణించాలా? సాయి గారు, ఇది ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం అనేటువంటి దానికి తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలే ఒక కేంద్రంగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు ఎవరి స్థానం ఏమిటి, ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది. అసలు నిజంగా వ్యతిరేకత ఉంటే ఒక ఓటన్న వాళ్ళకు మెజారిటీ తగ్గాలి, తెలుగుదేశం కోరుకుంటున్న దాని ప్రకారం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటిది స్పష్టంగా రేపు పొద్దున బయటపడింది. ఇక్కడ ఏమిటి అంటే, బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఒక అంశాన్ని మనం స్పష్టంగా తీసుకోవాలి. ఒక సాయి గారు, బీజేపీ గిన జనసేన అధినాయకుడు సపోర్ట్ లేకుండా, జనసేన సపోర్ట్ లేకుండా గిన తిరుపతి ఉప ఎన్నికల్లో దిగి ఉంటే, పోటీకి గిన దిగి ఉంటే మొన్నొచ్చినటువంటి 16,000 ఓట్లు కూడా వచ్చేవి కాదండి. ఎందుకోసమంటే 2019లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేదండి. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజున ఉంది, కానీ ఇప్పుడు జనసేనతో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి, జనసేన మద్దతు ఇస్తుంది కాబట్టి బీజే. పెడితే బీజేపీ అభ్యర్థికి వచ్చేటువంటి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా వచ్చేటువంటి ఓటు మాత్రమే అనేటువంటి అంశాన్ని గమనించాలి. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటు వాళ్ళకి అసలు 0 ఓట్లు కింద వేసుకోవాలి. 100 కన్నా మన తక్కువ వచ్చారు, 0 ఓట్లు కింద వేసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి. ఈ ఇంకొక అంశం ఏమిటంటే, వాళ్ళ యొక్క తాపత్రయము ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినా కూడా 2వ స్థానంలోకి ఈ రోజున బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో రాగలుగుతుందా. తెలుగుదేశం అనేటువంటిది పూర్తిగా ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఓడిపోయిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళకు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది పోతారో తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఉంది. అలాంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికి ఏమిటి అనేటువంటిది కూడా రేపొద్దున తేలబోతుంది. ఇది ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రానికి తిరుపతి ఉప ఎన్నికలు ఒక కేంద్రంగా మారబోతున్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రోజున ఎమోషనల్ గా తీసుకొచ్చినటువంటి ఈ పార్టీలు ఇప్పుడు ఉండేటువంటి డిబేట్ లో ఉండేటువంటి మన బీజేపీ నాయకులు ఏం చెబుతారు, మేము 100 రత్నాలు ఉన్నాయి, మా 100 రత్నాలు ఎవరు చెప్పట్లేదు అంటే ఎవరు ఎందుకు చెప్తారు? మీరు చెప్తున్నారా 100 రత్నాల గురించి? మీరు తీసుకొచ్చారా ఎజెండా? మీరు తీసుకురాలేరు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు అనేటువంటిది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకనే ఈ రోజున వకీల్ సాబ్ అనే అంశాన్ని కూడా ఎజెండా కింద ఎందుకు తెచ్చారని చాలా మంది అడుగుతున్నారు. వకీల్ సాబ్ను తీసుకొచ్చినటువంటి ఎజెండా తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి, వేరే వాళ్ళు కాదు. ఇది నేను బీజేపీ కూడా లేకపోతే జనసేన వాళ్ళు దాన్ని ఎజెండా చేశారని నేను అంటాను. ఎందుకంటే వాస్తవంగా తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వకీల్ సాబ్ అనేటువంటిది ఒక సినిమా, ఆ సినిమాని సినిమాలాగా చూడకుండా మిగతా సినిమాలకు భిన్నంగా మిగతా హీరోలకి మిగతా సినిమాలకి ఇచ్చినటువంటి రాయితీలు ఇవ్వకపోగా, వాళ్ళకి ఇచ్చినటువంటి సహకారం ఇవ్వకపోక మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఈ సినిమాకి కొన్ని నిబంధనలు పెట్టడం, వాళ్ళకు ఉండేటువంటి చట్టబద్ధంగా వచ్చేటువంటి అవకాశాలను కూడా వినియోగించుకోకుండా చేయటము, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కోర్టులు కేసులు వరకు వెళ్ళి దాని మీద పోరాటాలు చేసేటు వరకు వెళ్ళి ఒక ఎజెండాగా మార్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా దాన్ని ఎజెండాగా మార్చింది. ఎందుకోసమనంటే ఇది మొత్తం తిరుపతి ఉప ఎన్నికలు అనేటువంటి చర్చ రేపొద్దున ప్రత్యేక హోదానో విభజన హామీల మీద లేకపోతే ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగితే వీళ్ళు డిఫెన్స్ లో ఎంత కొంత పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వకీల్ సాబ్ అనేటువంటి అంశాన్ని ఈ రోజున వాళ్ళ ఎజెండాగా వాళ్ళు మార్చారు. వాళ్ళు మార్చి దాన్ని మీరు ఎందుకు వకీల్ సాబ్ సినిమాని దీనికి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎక్కడా కూడా సినిమా గురించి మాట్లాడారా, ఈ మాట్లాడారా? లేదు కదా.
మాట్లాడినటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏమిటి అని అంటే ఈ ఎమోషన్స్ వల్ల కేవలము మూడు పార్టీలు కూడా తాత్కాలికమైనటువంటి ఎమోషన్స్ ని ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఏమిటి అని అంటే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో 2024కి ఏ పార్టీల యొక్క స్థానం ఏమిటి అనేటువంటిది తిరుపతి ఉప ఎన్నికలు తేల్చబోతనే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా జనసేన యొక్క బలం ఏమిటి అనేటువంటిది కూడా తేల్చుకోవటానికి ఇది ఒక అవకాశంగా వచ్చింది ఈ రోజున తిరుపతి ఉప ఎన్నికలు అనేటువంటిది. జనసేన ఓడిపోయింది, రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అనేటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది ఎంతో కొంత వాళ్ళకి బూస్టప్ ఇచ్చినటువంటిది జనసేన పార్టీకి. ఈ రోజున జనసేన పార్టీ యొక్క వాస్తవమైనటువంటి బలం ఏంటి, వాళ్ళ ఓట్లు ఏమిటి అనేటువంటిది తిరుపతి ఉప ఎన్నికల ద్వారాగా బీజేపీకి వచ్చేటువంటి ప్రతి ఓటు కూడా అది జనసేన పార్టీదే, పవన్ కళ్యాణ్ గారు ఫేస్ వాల్యూ ఉండేటువంటి ఓటుగా భావించేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటే జనసేనకు సంబంధించినటువంటి బలం ఏమిటి అనేటువంటిది కూడా రేపు పొద్దున వాస్తవ బలం ఏమిటి అనేటువంటి కూడా తేలేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల బలాబలాలు స్పష్టంగా కనపడబోతున్నాయి.